లవిషకి తిరిగి స్వాగతం. తెలంగాణలో టీడీపీ బస్ యాత్ర పూర్తిగా సక్సెస్ అయిందన్న తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ సీనియర్ నేత రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 62% మంది అవునని 35% మంది కాదన్నారు. కుటుంబరారు నమస్కారం, క్షమించాలి వేచి ఉంచినందుకు. ఈ రుణమాఫీకి సంబంధించి, ఇది ఈ ఇన్సూరెన్స్ సంబంధించి ఈయన కార్ము నాగేశ్వర గారు ఎస్ఎంఎల్ఏ తన అనుభవం చెబుతున్నారు. ఈ ఇన్సూరెన్స్ రాకపోవడం వల్ల బ్యాంకులు రుణాలు కట్టే పరిస్థితి లేకపోయినందువల్ల, కట్టొద్దని చెప్పినందువల్ల ఈ కొత్త సమస్య వల్ల జిల్లాలో రైతులు దెబ్బతినే పరిస్థితి వచ్చిందంటున్నారు. ఎంతవరకు వాస్తవం దాని మీద మీరు వివరణిస్తే రైతులకు కాస్త హ్యాపీగా ఉంటుంది కదా? అది టోటల్ గా ఆపోహ అండి, అండ్ అవాస్తవం అనమాట. ఎందుకంటే క్లియర్ గా ఎప్పుడైతే లాస్ట్ ఎస్ఎల్బిసి మీటింగ్ అయిందో ఆ ఎస్ఎల్బిసి మీటింగ్ లోనమాట ఇన్సూరెన్స్ ఎక్స్టెన్షన్ కి అప్లికేషన్ వేయటం, తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి నోటీస్ ఇది పంపించడం కూడా అయిందనమాట. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి వాళ్ళు సానుకూలంగా అప్పుడే స్పందించడం అయింది, అమౌంట్ కంప్యూట్ చేయటం అంతా కూడా అయింది. అయితే ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఎప్పుడైతే కనుక ఫ్రెష్ లోన్స్ బుక్ అడ్జస్ట్మెంట్ లో రిన్యూ అయినాయో వాటన్నిటికీ అప్లై చేస్తున్నామని చెప్పేసి కూడా ఇండికేషన్ ఇచ్చారు. అది కాకుండానే ఇంకొకటి, మీకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద రూల్స్ లో నవంబర్ లాస్ట్ టైం 2013 లో ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం కూడా ఏదైతే ఇచ్చారో అనమాట అమౌంట్స్, దానికంటే ఎక్కువ గవర్నమెంట్ ప్రపోజల్స్ పెట్టి కూడా ఇప్పుడు ఇచ్చేస్తుంది. లైక్ ఏంటంటే మీకు రెయిన్ఫెడ్ రీజన్ అనుకోండి 4,500 రూపాయలు హెక్టార్ కి, అదే కనుక ఇరిగేటెడ్ ఏరియా అయితే 9,000 రూపాయలు హెక్టార్ కి, అదే పెరినియల్ క్రాప్ అయితే 12,000 రూపాయలు హెక్టార్ కి, ఈవెన్ సెరికల్చర్ అంటే ఇటు సిల్క్ కి దీనికి మల్బరీ దీనికి కూడా 3,200 నుంచి 4,000 రూపాయలు పర్ హెక్టార్ అనమాట. ఇది కాకుండా ఇన్పుట్ సబ్సిడీ అదర్ దాన్ స్మాల్ ఫార్మర్స్ కి కూడా అనమాట 4,500 పర్ హెక్టారు, అదే 9,000 అనమాట ఇష్యూడ్ ఇరిగేషన్ ఉంటే, అదే మిగతా పెరినియల్ క్రాప్స్ కి 12,000. ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. అందుకని ఏమాత్రం పంట నష్టానికి రైతులు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి కోణం నుంచి కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఇటు ఇన్సూరెన్స్ నుంచి ప్రాబ్లం లేదు వాళ్ళకి, ప్లస్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద అసిస్టెన్స్ కూడా ప్రాబ్లం లేదు. కాబట్టి ఆ అపోహ ఆ అవాస్తవం అసలు స్ప్రెడ్ చేయకూడదు అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే లేనిపోని గందరగోళం సృష్టించడానికి కొందరు ట్రై చేయొచ్చు, అట్లా గందరగోళం సృష్టించడం కూడా మంచిది కాదని చెప్పేసి అని అంటాను ఇలాంటి క్లిష్ట సమయంలో. కుటుంబరారు ఇప్పుడు యాక్చువల్ గా నేను చెప్పేది మీరు గందరగోళం సృష్టిస్తాం కదా, ఏం కాదు, మనం రైతులకు మీరు చేసినా మేము చేసినా ఆదుకోవాలి, వాళ్ళకి ఇచ్చేయాలి. మేము నీలం తుఫాన్ కానీ ఆ తుఫాన్ కానీ అన్ని తుఫాన్లు నా టైంలో 3-4 తుఫాన్లు వచ్చినాయి, అన్నిటికీ కూడా చక్కగా వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్ కట్ అయిపోయి తర్వాత ఆ లాస్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చింది వాళ్ళకి. ఇవాళ మీరు లోన్ కట్టద్దన్న మీద, వాళ్ళు లోన్ తీసుకోలేని మీద మీరు ఇన్సూరెన్స్ కట్టలేక ఇప్పుడు రైతులందరూ కూడా ఇన్సూరెన్స్ లో లేరు. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ మీరు ఏదైనా సపరేట్ గా ప్రభుత్వం తరఫున మీరు కట్టున్నారా వాళ్ళ రైతులందరికీ కూడా? చెప్పండి. ప్రభుత్వం రైతుల తరఫు నుంచి అనమాట ఎవరైతే కనుక బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారో దానికి అగేన్స్ట్ అనమాట ఆల్రెడీ అమౌంట్ కుటుంబరారు ఎట్లా చెప్తారండి? ఇప్పుడు సామాన్య రైతులు, చిన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా రుణం కట్టకుండా అలా ఉండిపోయారు. పెద్దలు ఎవరన్నా ఉంటే బుక్ అడ్జస్ట్మెంట్ ఏదైనా చేసుకునే ఆ తెలివితేటలు వాళ్ళకు ఉండొచ్చు. ఇప్పుడు లక్షలాది మంది రైతులందరూ కూడా అలో లక్ష్మణ్ ఇదవుతుంటే మేమేదో గందరగోళం చేస్తారంటే భావ్యం కాదు. ఏదైనా మీరు ఆ రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తారా? ఇప్పుడు మూడున్నర జిల్లాలకు నష్టం జరిగింది, వాళ్ళందరికీ ఏం చేస్తారో చెప్పండి. మొన్న వచ్చిన ఇన్సూరెన్స్ ఆ రైతులకు ఇవ్వకుండా ఎందుకు ఆపారు? మొన్న నేను తనకి వెళ్ళాను, ఆల్రెడీ ఇన్సూరెన్స్ వచ్చి ఒక్కొక్కరికి 30,000-20,000 అలా ఇన్సూరెన్స్ వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా ఎందుకు ఆపారో కూడా చెప్పండి. రాష్ట్రం అంతటా కూడా ఇన్సూరెన్స్ ఇవ్వకుండా ఆపన్నారు. ఆల్రెడీ లాస్ట్ టైం జరిగిన నష్టం ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఇన్సూరెన్స్ పే చేసింది. మీకు ఒక విషయం తెలియదేమోనండి, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఆపినది ఎప్పుడైతే కనుక దృష్టిలోకి వచ్చిందో లాస్ట్ ఎస్ఎల్బిసి మీటింగ్ లో అనమాట ఫైనాన్స్ మినిస్టర్ రామకృష్ణుడు గారు ఉన్నారు, పుల్లారావు గారు ఉన్నారు, మేమందరం కూడా అటెండ్ అయినప్పుడు అనమాట బ్యాంకర్స్ క్లియర్ గా చెప్తే ఎమ్మటే విత్ ఇన్ 24 అవర్స్ ప్రతి ఒక్కరికి రిలీజ్ అయింది. ఎక్కడన్నా కంప్లైంట్ ఉంటే ఫార్వర్డ్ చేయండి, క్రిమినల్ యాక్షన్. ఎందుకంటే
అది కాదు మీరు మీ ఇన్ఫర్మేషన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీకి చైర్మన్ గా నేనే ఉన్నాను మీరు పంపిస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకునేటట్టు చేస్తాం ఎందుకంటే ఎస్ఎల్బిసి కన్వీనర్ డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడ ఇన్సూరెన్స్ ఆపలేదు ఆపము ఆపిన ఇన్స్టెన్స్ ఉంటే కనుక మాకు కలెక్టర్ కలెక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి సార్ ప్లీజ్ అయితే ఆ రైతులకు హెల్ప్ చేయండి అయితే ఇప్పుడు బేసిక్ ఇష్యూ కుటుంబరావు మీరు చెప్పిన దాంట్లో బుక్ అడ్జస్ట్మెంట్ అయిన వాళ్ళ వరకే ఇన్సూరెన్స్ వస్తుందా మేతా రైతులకు కూడా మీరు రైతుల రుణాలు కట్టొద్దని మొన్న కూడా చెప్పారని చెబుతున్నారు కదా సీఎం గారు చెప్పారు రుణాలు కట్టకుండా సొంతంగా పంటలు వేసుకున్న వాళ్ళకి ఈ బీమా సదుపాయం గాని ఇతరత్ర వస్తాయా డిజాస్టర్ మేనేజ్మెంట్ దీని కింద అనమాట మనం మిగతా వాళ్ళకి కూడా అనమాట ఎవరికైతే ఇన్సూరెన్స్ లేదో వాళ్ళకి కూడా ఈ విధంగా సహాయం అవుతుంది 8100 రూపాయలు పర్ హెక్టార్ మినిమం వస్తుంది డీసెల్ టింక్ అనమాట ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇప్పుడు మీరు 8000 అన్నారు సార్ హెక్టార్ అంటే ఎంత 2.5 ఎకరాలు 2 ఎకరానికి ఎంత అది కాదు సమస్య ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ మీరు ఏం చెప్పారు మాకుతో ఇంత ముందు 350 కోట్లు 450 కోట్లు గవర్నమెంట్ కట్టేయబోతోందని మీరు ఫస్ట్ తారీఖు ముందు చెప్పారు మరి ఇంతవరకు తర్వాత కట్టారా లేదా కట్టుంటే ఇవాళ బ్రహ్మాండమైన పేరు వచ్చేది కదా మీకు ఖచ్చితంగా రైతులకి నష్టం జరగకుండా ఉండేది కదా నష్టం ఇప్పుడు కూడా నష్టం జరగదు అంటున్నారు సంతోషం నిజంగా నష్టం జరగకుండా మీరు ఏం ఏర్పాటు చేస్తున్నారు అన్నది ప్రశ్న ఇప్పుడు క్లియర్ గా మీరు ఒక్కటండి మధ్యలో ఆన్సర్ కంప్లీట్ చేయకుండానే చెప్తున్నారు 8100 హెక్టార్ కూడా ఒక్క డీసెల్ టింకే ఈవెన్ క్రాప్ కి విడిగా వచ్చేసేపాటికి ఇటు ఇన్పుట్ సబ్సిడీకి వచ్చేసేపాటికి మొత్తం కలిపి 25000 రూపాయల వరకు అనమాట స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అందరికీ కూడా హెక్టార్ కు వస్తుంది మీరు ఇన్సూరెన్స్ పైన మీకు ఎంత వస్తుందో కూడా మీరు ఆలోచించండి ఇన్సూరెన్స్ అమౌంట్ కి ఎంత వస్తుంది ఈ విధంగా ఎంత వస్తుంది అన్ని కూడా లెక్కలు చూసి రైతులకి ఎక్కడ 1 రూపాయి నష్టం కాకుండా చూస్తారు స్టాండింగ్ క్రాప్ ఏది చెరుకు ఎక్కడైతే ఉందో శ్రీకాకుళం విజయనగరం దగ్గర దాని డీటెయిల్స్ తీసుకుని దానికి ఎంత వస్తుంది కూడా లెక్క చేసిన డామేజ్ కంప్యూటేషన్ అంతా కూడా ఎందుకంటే రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఒకటేమో మీరు చెప్పేది ఏ ప్రభుత్వం అయినా సరే తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా ఇచ్చే సాయం గురించి మీరు చెబుతున్నారు కానీ పంట నష్టం జరిగితే బీమా సదుపాయం గురించి మేము అడుగుతున్నాం మీరు ఇది చెబుతున్నారా అది చెబుతున్నారా అది పాయింట్ ఇప్పుడు ఇందులో 2 ఇష్యూస్ ఉన్నాయండి మీకు ప్రభుత్వం నుంచి సాయం వచ్చిన తర్వాత అనమాట పంటకి ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కి లింక్ లేదు ఇన్సూరెన్స్ దానికి అమౌంట్ విడిగా వస్తుంది అయితే ఇన్సూరెన్స్ లో ఎంత కవరేజ్ అయ్యారనేది కూడా మీరు చూడండి ఇందాక నాగేశ్వరరావు గారు చెప్తున్నారు సన్నకారి మార్జినల్ ఫార్మర్స్ లో నాట్ ఈవెన్ 25-30% మంది ఇన్సూరెన్స్ అవైల్ చేసుకోవట్లేదు ఎందుకంటే 70-80% వరకు ఇన్సూరెన్స్ అవైల్ చేసుకోవట్లేదు మన ప్రభుత్వం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్రభుత్వాలు ప్రోద్బలంతో అనమాట బ్యాంకులు ప్రోద్బలంతో ఫోర్స్ చేసిన తర్వాత కాస్త ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది కూడా పెరిగింది అయితే మొత్తం కవరేజ్ ఇద్దామని చెప్పేసి ఎన్ బ్లాంకెట్ గా కూడా అనమాట మేము ప్రపోజల్ పెట్టి అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి ఇచ్చి దానివల్ల కాకపోతే కూడా ఎంత అవుతుంది కూడా అమౌంట్ కంప్యూట్ చేసే మేము ఇచ్చాం కాబట్టి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వలన ఇన్సూరెన్స్ రాదు స్టాండింగ్ క్రాప్ కానీ ఒక్క రైతు కూడా బాధపడాల్సిన అవసరం లేదండి డామేజ్ కంప్యూటేషన్ అనమాట టీం ప్రకారం ఎంతైతే కనుక మొత్తం వాళ్ళకి ఇన్సూరెన్స్ తోటి పాటు కవర్ అయ్యేది నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఏమి లేదండి ఇవాళ సన్నకారు చిన్నకారు రైతులు అలాగే కౌలుదారి రైతులు పాస్ బుక్ లు కూడా ఇచ్చున్నారు దాని మీద బ్యాంకు లోన్ తీసుకుని వాళ్ళు అప్పుడే ఇన్సూరెన్స్ కవర్ అయ్యి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేది మీరు సన్నకారు చిన్నకారు రైతులు ఇన్సూరెన్స్ కడతా లేదన్నది తప్పండి ఇంతే ప్రతి ఒక్కరికి కూడా లోన్ తీసుకుంటున్నారు బ్యాంక్ లోన్ ఆ బ్యాంక్ లో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది డబ్బులు కట్టించుకుంటున్నారు అందులోనే లోన్ ఇచ్చేటప్పుడే దాంట్లో ఇన్సూరెన్స్ కట్టించుకోవటం వల్ల ఇన్సూరెన్స్ కవర్ అయ్యి చాలా పెద్ద ఎత్తున వస్తుంది దానికి మీరు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి అన్ని రుణాలకి బుక్ అడ్జస్ట్మెంట్ చేశారు ఎప్పుడు చేశారు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఆ పాయింట్ మేము ఎస్ఎల్బిసి లో ఎత్తే
కట్టాము రైట్ కట్టమని చెప్పాము కట్టారా లేదా కట్టకపోతే ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ వర్తిస్తదని చెప్తా ఉన్నారు అది రైట్ కృష్ణారావు ఫైనల్ గా మాట్లాడుతారు నువ్వు ఒకటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కుటుంబరావు గారు చెప్పినా కూడా నాగేశ్వరరావు గారు చెప్పినదాన్ని బట్టి కూడా ఇప్పుడు మామూలుగా పంట నష్టం అంచనాలు వేస్తారు ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ మండలంలో అవి వేసి ప్రభుత్వ తరపున ఒక సాయం ప్రకటిస్తారు ఎకరానికి అది బట్ ఇన్సూరెన్స్ వ్యవహారం అనేది క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఐ థింక్ మరి అది జరిగినట్టుగా కనిపెట్టాల ఇప్పుడు మన ఈయన కూడా అదే మాట్లాడినారు కదా ఎమ్మెల్యే గారు కూడా సెప్టెంబర్ 30 ఖరీఫ్ కి లాస్ట్ రోజు అండి అది అందరికీ తెలిసింది ఇండియా వ్యాప్తంగా ఆ సెప్టెంబర్ 30 ని ప్రభుత్వం తరపున వెళ్తే అప్పుడు మీరు చెప్పినట్టు బుక్ అడ్జస్ట్మెంట్ లో కడతామని చెప్పారు అప్పుడు కుటుంబరావు అయితే నాకు చెప్పారు కడతామండి మేము కట్టబోతున్నాం అని కూడా చెప్పారు కట్టుంటే మంచిది గొప్ప రైతులకి నష్టం జరగకుండా ఉంటుంది రైట్ ఏదేమైనా తెలంగాణలో తమ బస్యాత్ర పూర్తిగా సక్సెస్ అయిందన్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 66% పెరిగింది అది మొదట తక్కువగా ఉంది తర్వాత ఇప్పుడు 66% వెళ్ళింది 34% మంది కాదంటున్నారు ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు శ్రీకాకుళం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన రవికుమార్ గారికి కృష్ణ ఇక్కడ కృష్ణారావు గారికి నాగేశ్వరరావుకి రఘునాథ్ బాబు గారికి దేవేంద్ర రెడ్డి గారికి కుటుంబరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం నమస్కారం.